ఒక తల్లి లేని వాడు తల్లిని చూసుకోవాలంటే కూతురులో చూసుకుంటా. మా అమ్మ చనిపోతే 10వ సంవత్సరంలో, నా 10వ ఏట మా అమ్మ చనిపోతే, నేను ఒక రాజేంద్ర ప్రసాద్ అనే ఒక నటుడిని అయితే, నటుడిగా 40 సంవత్సరాలు నటిస్తే, బేవర్ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు ఒక కన్న కూతురు కళ్ళ ముందు కన్న కూతుర్ని బలి ఇస్తే, ఆ కన్న కూతురు మీద ఒక పాట రాయమని అడిగితే, అది శుద్ధాల అశోక్ చేసిన రాయమని నేను అడిగితే, అతను రాస్తే ఆ పాట వింటే ఫస్ట్ టైం కశ్యప్ హ్యాడ్ సాఫ్ట్ యూ. అతను లేడు ఇక్కడ, అతని కర్మ, వాడు లేకపోతే వాడి కర్మ, వాడు ఉంటే బాగుండేది. వాడు పాడితే ఆ పాటని ఫస్ట్ టైం మీరు నమ్మి తీరాలి. ఇంత ఎమోషన్ నాకు ఎందుకు వస్తుందని చెప్తున్నా, రమేష్ చెప్పాలి నాకు ఆ పనికి మాలిన సెల్ ఫోన్లో వినిపిస్తే నేను ఏడ్చి ఆ రోజు సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి, నాకు ఒకే ఒక కూతురు, దాని పేరు గాయత్రి, ఇంటికి తీసుకెళ్ళి దాంతో నేను మాట్లాడను, ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాయి, ఇవన్నీ మామూలు విషయాలయ్యా, పిలిపించి దాన్ని ఇంట్లో దాన్ని ఎదురుగా కూర్చోబెట్టి ఆ పాట నా మనస్ఫూర్తిగా 4 సార్లు వినిపించిన వాడిని నేను. అదే ఇప్పుడు మీరు విన్న పాట, తల్లి తల్లి నా చిత్తి తల్లి నా ప్రాణాలే పోయాయమ్మా. అమ్మ పోయినప్పుడు ఏడవలేదు ఈ లంబి కొడుకు, కూతురు పోయినప్పుడు ఏడ్చా. మీరు మనుషులై, మీరు నిజంగా మీకు మనసు ఉంటే ఈ పాటను మీరు జన్మలో మర్చిపోలేరు. ఇప్పుడు నేను నాకంటే చిన్నవాడు లేకపోతే పాదాలకు నమస్కారం పెట్టేవాడిని, కానీ నా సోదరుడికి నేను అడిగినందుకు అంత అద్భుతంగా రాసినందుకు నా మనసు నీకు ఇచ్చేస్తున్నాను తమ్ముడు. రమేష్ యు డిజర్వ్ మై లవ్, నిజంగా చెప్పు. ఇవాళ సంజోష్ హీరోగా నువ్వు నటించినప్పుడు, ఆ రోజున కూతురుగా నువ్వు నటించినప్పుడు, ఐ విల్ లెట్ యు నో, ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ, నువ్వు కూతురుగా నటించినప్పుడు ఆ రోజున నిజంగానే నువ్వు ఫీల్ అయ్యావా లేదా? ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడే నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. నాకు తెలియదు, సాంగ్ విన్న ప్రతిసారి ఎమోషనల్ అవుతాను నేను. కారణం ఏంటంటే, ఈ పాట మేము యాక్ట్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఆల్రెడీ పడుకుని పాడి మీద ఉంది, అప్పటికి ఆ అమ్మాయి పోయింది. సో ఇదంతా సారీ, ఎప్పుడు లేనంటే ఏంటి రాజేంద్ర ప్రసాద్ గారు నవ్విస్తాడు కాసేపు అది అనుకున్న మీ అందరికీ, కొన్ని మర్చిపోలేని సినిమాలని మనం చేసినప్పుడు కొన్ని మర్చిపోలేని ఇన్సిడెంట్స్ని మనం గుర్తు చేసుకోవాలి. అలా తీసుకుంటే ఇవాళ నాకు ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సిచ్యుయేషన్కి నిజంగా ఆ కూతురు ఇవన్నీ అన్నీ దొబ్బేదాన్ని చెప్తానండి, అన్నీ చెప్పను నేను, ఇంతవరకే చెప్తా. మీ ఇక్కడి నుంచి మిగతా మీరు సినిమా వెండి తెరపై చూడండి ప్లీజ్, దయచేసి ఇక్కడి నుంచి మీకు మిగతా చెప్పను. ఇంత అద్భుతమైనటువంటి, అంటే నేను ఇలా మీరు నన్ను 41 సంవత్సరాలుగా మైకుల ముందు మాట్లాడుతూ, 41 సంవత్సరాలుగా 252 సినిమాల్లో నటించి మీ ముందున్న ఒక, అంటే మీ ముందు అంటే ఇప్పుడు మీ జనరేషన్కి మీ తండ్రులు మీ తల్లులు చెప్పినటువంటి సినిమాలను బట్టి, ఇందాక ఇదిగో ఆది మేము మీ సినిమా చూసి పెరిగామనే అలాంటి తమ్ముళ్ళు నాకు ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకున్న అవకాశం ఏంటంటే నన్ను చూస్తూ మీరు పెరిగారు, కానీ ఆ స్టాండర్డ్ నేను ఇంకా మెయింటైన్ చేస్తున్నానా, నాకు ఒక్కసారి గుండె మీద చేసుకుని ఎస్ నేను అందుకుని ఉన్నానా, లేకపోతే స్టార్గా 10 మందితో చప్పట్లు కొట్టించుకుంటూ నేను ఇప్పటి వరకు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఉంటున్నానా అని నా గుండె మీద నేను చేసుకుని అప్పుడప్పుడు ఆలోచిస్తే లేదు. నేను కేవలం నా పాత్రల వల్ల, ఇంకా మీ ఇంట్లో నా సినిమాలు చూడటం వల్ల నేను ఇంకా బ్రతుకున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.